నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెలైకాన్ను క్లిక్ చేయండి. ఈరోజు మనం స్క్విడ్ గేమ్లో ఎపిసోడ్ 9 గురించి చూద్దాం. ఇదే ఈ సిరీస్లో చివరి ఎపిసోడ్. ఎవరైనా ముందు ఎపిసోడ్స్ మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాం, దయచేసి చెక్ చేయగలరు. ఇప్పుడు మనం ఎపిసోడ్ 9లోకి ఎంటర్ అవుదాం. గీహాన్ సాంగ్వుని ఫైనల్ గేమ్ కోసం తీసుకొని వెళ్తారు. అప్పుడే అసలైన స్క్విడ్ గేమ్ మొదలవుతుంది. గాడ్స్ వచ్చి ఇద్దరి మధ్య ఒక టాస్ వేస్తారు. దీనిలో గీహాన్ గెలుస్తాడు. అప్పుడు గాడ్స్ నువ్వు డిఫెన్స్ తీసుకుంటావా ఎఫెన్స్ తీసుకుంటావా అని అడుగుతారు. గీహాన్ ఎఫెన్స్ తీసుకుంటాను అని అంటాడు. ఈ గేమ్ని ఎపిసోడ్ స్టార్టింగ్లో గీహాన్ చిన్నప్పుడు ఆడుతూ కనిపిస్తాడు. ఈ గేమ్ గురించి గాడ్స్ రూల్స్ చెప్తూ ఉంటారు. ఇందులో ఒకరు డిఫెన్స్, మరొకరు ఎఫెన్స్. డిఫెన్స్లో ఉన్నవారు స్క్వేర్ షేప్ ఉన్న సింబల్లో నిలబడాలి. అలా స్క్వేర్ షేప్లో 2 కాళ్లతో నిలబడి ఉండాలి. ఎఫెన్స్లో ఉన్నవాళ్ళు బయట ఉండి ఒక్క కాలుతో వచ్చి స్క్వేర్ షేప్లోకి రావాల్సి ఉంటుంది. స్క్వేర్ షేప్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని సర్కిల్ షేప్ వరకు రావాల్సి ఉంటుంది. అలా లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరూ 2 కాళ్లపై నిలబడచ్చు. అలా ఈ గేమ్లో చివరకు ఎవరో ఒకరు సర్కిల్ షేప్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్లకుండా డిఫెన్స్లో ఉన్నవాళ్ళు ఆపాల్సి ఉంటుంది. అలా రూల్స్ చెప్పడం అయిపోయిన తర్వాత ఇద్దరిని గేమ్ ప్లేస్కి తీసుకొని వస్తారు. గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. సాంగ్వు తనతో కత్తిని తెచ్చుకుంటాడు. ఇలా చాలాసేపు ఇద్దరూ బాగా కొట్టుకుంటారు. అప్పుడు సాంగ్వు గీహాన్తో నేను సే బయోక్ని ఎందుకు చంపాను అంటే తాను ప్రాణాలతో ఉంటే నువ్వు గేమ్ ఆడటానికి ఒప్పుకోవు, అలా అయితే నాకు డబ్బులు రావు, అందుకే తనని చంపాను అని చెప్తాడు. ఇలా కొట్టుకున్న చాలాసేపటికి గీహాన్ సాంగ్వుని చంపబోతాడు. కానీ చంపడు, ఎందుకంటే ఎవరిని చంపను అని సే బయోక్కి మాటిచ్చాడు కాబట్టి. అప్పుడు గీహాన్ గాడ్స్ దగ్గరకొచ్చి నేను నా స్నేహితుడిని చంపలేను, గేమ్ వద్దు అనుకుంటే మమ్మల్ని బయటకు పంపిస్తారా అని అడుగుతాడు. కానీ గాడ్స్ కుదరదు అని చెప్తారు. గీహాన్ సాంగ్వు దగ్గరకు తిరిగి వస్తాడు. అప్పుడు సాంగ్వు గీహాన్కు సారీ చెప్తాడు. ఎందుకంటే ఇప్పటివరకు నేను చేసిన తప్పులన్నింటికీ నన్ను క్షమించు అని అడిగి కత్తితో తన గొంతు కోసుకుంటాడు. మా అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చనిపోతాడు. గెలిచిన గీహాన్ కళ్లకు గంతలు కట్టి ఫ్రెంచ్ మ్యాన్ దగ్గరకు తీసుకుని వెళతారు. ఫ్రెంచ్ మ్యాన్ గీహాన్కు గెలిచినందుకు కంగ్రాట్స్ అని చెప్తాడు. గీహాన్ అసలు నువ్వెవరు అని ఫ్రెంచ్ మ్యాన్ అడుగుతాడు. అతనేం సమాధానం చెప్పాడు. వెంటనే గీహాన్ స్పృహ కోల్పోయేలా చేసి జాగ్రత్తగా తన ఇంటి దగ్గర పడేస్తారు. గీహాన్ లేచేసరికి తన ఎదురు ఒక ఏటీఎం కార్డు ఉంటుంది. అది తీసుకుని ఏటీఎంలోకి వెళ్తాడు. అతని జెర్సీ నెంబర్ 456 కొడతాడు. అందులో అతను గెలిచిన డబ్బంతా ఉంటుంది. అందులో కొంత డబ్బు బయటకు తీస్తాడు. అలా వెళుతూ ఉండగా దారిలో సాంగ్వు వాళ్ళమ్మ కనిపిస్తుంది. తనను సాంగ్వు ఎక్కడున్నావు, నువ్వు తనని కలిసావా అని అడుగుతుంది. అతనేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళమ్మ కొన్ని రోజులుగా షాప్ ఓపెన్ చేయడం లేదు అని తెలుస్తుంది. అలా తన ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ తన తల్లి చనిపోయి ఉంటుంది. అది చూసి చాలా బాధపడతాడు గీహాన్. అలా 1 సంవత్సరం గడుస్తుంది. అప్పుడు గీహాన్ ఒక పిచ్చివాళ్లా ఉండి చాలా బాధగా మెట్రో స్టేషన్లో కూర్చొనుంటాడు. అతన్ని చూడగానే తెలుస్తుంది అతను తన దగ్గరున్న డబ్బులేం వాడలేదని అర్థమవుతుంది. అలా అతను ఒక చోట కూర్చొని బీర్ తాగుతూ ఉంటాడు. ఇంతలో ఒక ఆమె అటువైపు వచ్చి తన వద్దున్న పూలని కొనమని అడుగుతుంది. అతడు కొంటాడు. అందులో ఒక కార్డు కనిపిస్తుంది. అందులో వెంటనే వచ్చి నన్ను కలువు అని రాసిపెట్టుంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఓల్డ్ మ్యాన్ ఇల్ నామ్ ఉంటాడు. కానీ అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి ఉంటుంది. అప్పుడు గీహాన్కు అర్థమవుతుంది. ఇదంతా ముసలోడే చేశాడు అని అనుకుంటాడు. ఇలా ఎందుకు చేశావని అడుగుతాడు. అప్పుడు ఓల్డ్ మ్యాన్ నేనిప్పుడు నీతో ఒక గేమ్ ఆడాలనుకుంటున్నాను అని చెప్తాడు. బయటున్న రోడ్డుపై ఒక అతన్ని చూపిస్తాడు. అతను చలిలో కూర్చొని సహాయం కోసం చూస్తూ ఉంటాడు. నేను నీతో ఒక బెట్ వేస్తాను. నైట్ 12 అయినా అతనికి ఎవరూ సహాయం చెయ్యరు. ఒకవేళ 12 గంటల్లోపు ఎవరైనా సహాయం చేస్తే నువ్వు గెలిచినట్లు అని చెప్తాడు. అలాగే ముసలతను తన గురించి గీహాన్కి చెప్తూ ఉంటాడు. నేను నా లైఫ్లో చాలా డబ్బులు సంపాదించాను, కానీ అందులో నాకు కిక్కు లేదు. అందుకనే నేను కొంతమంది కలిసి దీన్ని స్టార్ట్ చేశామని చెప్తాడు. ప్రపంచంలో కొంతమందికి బెట్టింగ్ అనేది చాలా ఇష్టమని, దాని ద్వారా డబ్బులు సంపాదిస్తారు. నేను పేదవారికి ఏమైనా చెయ్యాలి, వారికి డబ్బొచ్చే మార్గం చెయ్యాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు గీహాన్. అతను చెప్పేది వింటూనే బయటున్న ముసలి వ్యక్తిని చూస్తూ ఉంటారు. అంతలో 12 లోపు పోలీసు వాళ్ళొచ్చి అతన్ని తీసుకొని వెళతారు. అప్పుడు గీహాన్ ముసలతని దగ్గరకొచ్చి నేనే గెలిచాను అని అంటాడు.
కానీ తానప్పటికే చనిపోయి ఉంటాడు. అది చూసి గీహాన్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి ఫ్రంట్ మ్యాన్ వచ్చి ముసలతని కళ్ళు మూస్తాడు. గీహాన్ ఒక సెలూన్ షాప్కు వెళ్ళి నీట్గా రెడీ అయి తన జుట్టు మొత్తానికి ఎరుపు రంగు వేసుకుంటాడు. అక్కడి నుంచి సే బయోక్ తమ్ముడి దగ్గరకు వెళ్ళి అతన్ని తీసుకుని వెళ్తాడు. సాంగ్ బో తల్లి దగ్గరకు వెళ్ళి అక్కడ అబ్బాయి నుంచి ఆమెకు ఒక బ్యాగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో చాలా డబ్బుంటుంది. గీహాన్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటాడు. అతను తన కూతుర్ని కలవడానికి అమెరికా బయలుదేరతాడు. అక్కడే తన మొట్టమొదటిసారిగా కార్డ్ ఇచ్చిన అతను కనపడతాడు. అతని దగ్గరకు వెళ్లేలోపు అతను వెళ్ళిపోతాడు. అతను ఆడి గెలిచిన వ్యక్తి దగ్గర కార్డును తీసుకుంటాడు. దానిమీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తాడు. అందులో ఒక వాయిస్ వినపడుతుంది. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అని వస్తుంది. అతను చెప్పిన తర్వాత ప్లేయర్ 456, నువ్వు మర్యాదగా ఎక్కడికి వెళ్లాలో అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళిపో, మళ్లీ దీని గురించి ఆలోచిస్తే చస్తావు అని చెప్తుంది. దానికి తాను భయపడను అని చెప్పి అతను వెనక్కు తిరిగి వస్తాడు. దీంతో సీజన్2 ఉన్నట్లు అర్థమవుతుంది. అంతటితో సిరీస్ ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో? కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.